ప్రకాశం వెతకనా, యమపాశం విసరణ అవకాశం వెతకనా. నమస్కారం అండి. మీ కూడా ఉండి అన్ని చూసుకోవడానికి మేము ముగ్గురం. నేను అఫీషియల్, వీళ్ళిద్దరూ పర్సనల్. తినటం, తొంగోటం, మీరు చెప్పిన చోట సంతకం పెట్టడం, ఇవి మాత్రం నేను చేస్తే చాలు, రైట్? అబే అదేం కాదు, మీరు రాజకీయాలు కొత్త. నేను పుట్టి పెరిగిందే రాజకీయాల్లో. నాకు రాజకీయమూ తెలుసు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసు. ముందుగా ఈ నియోజకవర్గంలో ఉన్న బిజినెస్ మ్యాన్, కాంట్రాక్టర్స్, ఎక్స్పోర్టర్స్ దగ్గర నుంచి నా షేర్ నాకు రావాలి. పచ్చిగా చెప్పాలంటే లంచం ఇమ్మంటున్నా. జిల్లా కార్యదర్శికి ఇవ్వడమే అలవాటు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఇవ్వమంటే ఎలా మేడం? మన ప్రాబ్లమ్స్ లో తలదూర్చకుండా ఉండడానికి డబ్బే కదా అడిగింది, ఇచ్చేయండి. మీరు చెప్పినట్టు ఎవరెవరు ఎంత ఇచ్చారో వాళ్ళ పేర్లు, డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. నమస్తే సార్, సారీ సార్, 10 నిమిషాలు లేట్ అయింది. వీళ్ళకి అన్ని 15 ఏళ్ళుగా లేట్ అవుతూనే ఉన్నాయి. ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ప్రదేశానికి చెందిన వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తాన్ని మనమే భరించాలి. లేదు సార్ ఫండ్. నాకు డొనేషన్గా 75 లక్షలు వచ్చాయి, వాటిని ఉపయోగించండి. అదంతా బ్లాక్ మనీ, ఏం చెప్పిస్తారు? దొంగ నోట్లేం కాదుగా. మంచి నోట్లే సార్, కానీ ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళు కాదు. మీరు ఇచ్చిన లిస్టును బట్టి ఒక్కొక్కరి పేరున నేనే ఒక రెసిప్ట్ రెడీ చేశాను, దాంతో కలిపి కలెక్టర్ చేతికి ఇచ్చేయండి. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది కదా సార్. రావాలనే ఇమ్మంటున్నాను. ప్రజల కష్టాన్ని తీర్చమంటే నయా పైసా ఎవరు ఎమ్మెల్యేని లైన్లో పెట్టడానికి లక్షలు ధారపోస్తారు. నాకు డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ ఏ సోర్స్ ద్వారా ఇచ్చారో ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంక్వైరీ చేయనివ్వండి. ఆయన ధర్మ కాదు, మనకు పెట్టిన కర్మ. మీ విషయంలో తలదొరచకుండా చూసుకోండి మేడం. సార్ ఏంటి ఆ చోద్యం చూస్తున్నారు? ఒక ప్రాణం విలువేంటో తెలుసా మీకు? సార్ అంబులెన్స్ కి ఫోన్ చేశాం సార్. ఆ వచ్చే వరకు అలా వెయిట్ చేస్తూ ఉండండి, నా బండిలో ఎక్కించండి. అయ్యా పట్టండి, అయ్యా పట్టండి. భగత్ నువ్వు కూడా వెళ్ళు. ఏమయ్యా చిరుత తిరుగుతున్నప్పుడే జాగ్రత్త పడి ఉంటే ఇలా జరుగుండేదా? వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించారా? సారీ సార్, సంచరిస్తున్న చిరుతలో జాగ్రత్త తెలుసుకోవడానికి 6 కెమెరాలు ఫిక్స్ చేశాం. తాగడానికి క్యాష్ లేక వాటిని తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు సార్. అందుకని ఎవడు ఎలా పోతే మాకెందుకని వదిలేస్తారా? లేదా కనపడకుండా పోయిన 6 కెమెరాలో 5 దొరికాయి సార్. ఆ సవిరితోపులో కనపడకుండా పోయిన కెమెరా మాత్రం ఇంతవరకు దొరకలేదు సార్. కెమెరా కనపడకుండా పోయింది నిజమే సార్, కానీ సవిరితోపులో కనిపించకుండా పోయిన కెమెరా ఇంకా దొరకలేదు. అది దొరికిన వెంటనే ఫస్ట్ మీకే ఇన్ఫార్మ్ చేస్తాం. సరేనండి, నేను రెడీ చేస్తాను. ఎవరు ధర్మానా? అవును. ఏంటే బావతో చెప్పి మాట్లాడమన్నా? ఛే, అలాంటిదేం లేదక్క. నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చూసి చెప్పేయగలను. నేను చెప్పినా నా మనసును అర్థం చేసుకునే పరిస్థితిలో అతను లేడక్క. ఇప్పుడతను నా వెనక తిరిగిన ధర్మ కాదు, ఎమ్మెల్యే ధర్మ. ఇంకా అతను నెరవేర్చాల్సిన బాధ్యతలకి నేను వీలైనంత సాయం చేయడమే నాకు సంతోషం. మాలతి, ఎమ్మెల్యే చుట్టూ ఎంతోమంది ఉంటారు, వాళ్ళు నిన్ను క్రాస్ చేయకుండా చూసుకో. ఏంటి మేడం, కొత్త ఎమ్మెల్యే ఫ్యాక్టరీ విషయంలో డబ్బులు ఇచ్చి పేరు తెచ్చుకున్నట్ట? ఏదో వాడికి రాజకీయాలు అస్సలు తెలియదు, నీ మాట మీరి వాడు ఏం చేయడం చెప్పావు? జాగ్రత్త, ఢిల్లీ రాజకీయాలను నమ్మి జిల్లా రాజకీయాలను వదిలేదు. అది నీ చేతిలో ఉన్నంత కాలమే నీకు మర్యాద. ఏదో తెలిసిన అమ్మాయి కాబట్టి చెప్పాను, చేతికొచ్చింది వదిలేదు. రావుదనా, రండి. ధర్మ కళ్ళు చూడు తీయచ్చుగా. మర్క్యూరీ ఫ్యాక్టరీ విషయంలో నన్ను అడగకుండా ఇక మీదట ఏం చేయడానికి వీల్లేదు. మా అన్నయ్య చివరి కోరిక, దాన్ని అలాగే వదిలేయమంటారా? ఇప్పుడు వద్దని చెప్తున్నా. మరి ఇంకెప్పుడు? మిగిలిన వాళ్ళని కూడా గుయ్యి తీసి పాతేసిన తర్వాత? బాధించబడ్డవాళ్ళని నేను స్వయంగా చూశాను, మీరు చూస్తే ఇలా మాట్లాడరు.
ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు మన చేతుల్లోకి తీసుకుంటే జనం కొద్ది రోజుల్లో మర్చిపోతారు. నీకోసం నేను పార్టీ మినిస్ట్రీతో మాట్లాడాను. అంతేకాదు, నేను చెప్పినట్టు వింటే నెక్స్ట్ ఎలక్షన్లో సీట్ నీకే. నెక్స్ట్ సీట్ ఇస్తారు, పార్టీలో పోస్టింగ్ ఇస్తారని నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను ఇక్కడికి రావడానికి రెండే కారణాలు. ఒకటి, అన్నయ్య మొదలుపెట్టిన ఫ్యాక్టరీ సమస్యను పూర్తి చేయాలి. రెండు, అన్నయ్యని చంపిన వాడిని వెతికి కనిపెట్టాన్ని కసి తీరా చంపాలి. అది మీరే కాదు, అధిష్టానం అనుకున్న ఆపలేదు. ముగిసిన కథనిక తెరవను నేను, నిన్ను కాల్సమంటోంది దేవుడి కన్ను. ముగిసిన కథనిక తెరవను నేను, నిన్ను కాల్సమంటోంది దేవుడి కన్ను. దేవుడి కన్ను దేవుడి. గవర్నమెంట్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లకి సమాధానం చెప్పాలి, ఎవరెవరిని ప్రశ్నించాలి, అన్ని డీటెయిల్స్ నాకు టాప్ టు బాటమ్ కావాలి. దీనికి సంబంధించిన వాళ్ళందరినీ నేను మీట్ అవ్వాలి. సార్ నమస్తే. ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీ మీటింగ్ గురించి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏలూరులో ఒక డెత్ ఉంది, అర్జెంట్ గా బయలుదేరుతున్నా. సార్ ఆవిడ చెంబి శ్రీ ముక్కు పగలగొట్టింది, అందుకే రాలేకపోతున్నాను. తాళకు మించిన పని. ప్రతి ఒక్కరూ భయపడి చూస్తున్నారు. హైకమాండ్ అనుమతి లేకుండా మనం ఏం చేయడానికి వీల్లేదు, చెయ్యకూడదు కూడా. అనవసరంగా వదింతో గొడవ పడ్డం మానేసి తను చెప్పినట్టు చేద్దాం. ఏంటి ధర్మ, ఒక్కళ్ళు కూడా రాలేదా? అందుకే అధిష్టానంతో గొడవ పడకూడదన్నాను. రాజకీయాలన్నవి నువ్వనుకుంటున్నట్టు కుర్చీలు వేసి టెంట్లు కట్టే అంత చిన్న విషయం కాదు, చాలా పెద్దవి. ఇక పదవి అనే పవర్ లేకపోతే నువ్వు ఫ్యూజ్ పోయిన బల్బ్ లాంటి వాడివి. అర్థం చేసుకో ధర్మ, పార్టీ లేకపోతే యూర్ జస్ట్ అ సింగిల్ మ్యాన్. జస్ట్ అ సింగిల్ మ్యాన్. అందరూ పుట్టగానే సింగిలే మేడం. నేను పుట్టుకతోనే డబుల్. ఈ సమస్యని చట్ట ప్రకారం పరిష్కరించాలనుకున్నాను. ప్రజా ఉద్యమంగా మార్చాలని మీరు ఇష్టపడుతున్నారు, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ధర్మ, నువ్వు కూకు అని కూత పెట్టినా ఒక్క కాకి పిల్ల కూడా రాదు. జనాన్ని తీసుకురావటం అనేది ఓ పెద్ద కళ, అది నీకు తెలీదు. తీసుకొచ్చేవాళ్ళు జనం కాదు, తోసుకొచ్చేవాళ్ళే జనం. ఎలా వస్తారో చూడండి. చూడ్డానికి మిలమిల్లాడుతూ అందంగా ఉండే పాదరసం ప్రపంచంలోని అతి భయంకరమైన విషయాల్లో రెండోది బాబు. మట్టిలో కప్పెట్టిన కొద్ది రోజులకి మామూలు పాదరసం మీథేన్ పాదరసంగా మారి కాలకూట విషమవుతుంది. మీలో ఎంతమందికి ఈ విషయంలో బాధించబడ్డ వాళ్ళ గురించి తెలుసో నాకు తెలియదు. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం, కమెంట్ చేయడం ఇవి మాత్రమే చాలవు. రంగంలోకి దిగాలి, పోరాడాలి. ఇఫ్ యు ఆల్ కమ్ టుగెదర్, ఇఫ్ యు ఆల్ జాయిన్ యువర్ హ్యాండ్స్, వి కెన్ స్టిల్ మేక్ ఎ డిఫరెన్స్. మీలో ఎవరికైనా సామాజిక బాధ్యత ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ గివ్ మీ ఎ పింగ్. మీరింతవరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సర్కస్లు చూస్తుంటారు, సర్కార్ సభలు చూస్తుంటారు. ఇప్పుడు మొట్టమొదటిసారి స్టూడెంట్స్ పవర్ ఏంటో చూడబోతున్నారు. అందరూ ఒకటిగా చేరి ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీలో ఉన్న వ్యర్థాన్ని తొలగించమని పోరాటం చేయబోతున్నారు. నా నాయకత్వం. నా ఫోటోని ఎవరు బిట్ నోటీస్లో వేసింది? దీనికే షాక్ అయితే ఎలా మేడం? కొంచెం అటు చూడండి. ఏమిటమ్మా, మన పార్టీ ఎమ్మెల్యే ఒక్కడిగా నదరగొట్టేస్తున్నాడు. నువ్వు ఒక ఎంపీ, ప్రధాన కార్యదర్శివు కూడా. నువ్వే ముందుండాలిగా. ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీ కేసు మన గవర్నమెంటే తీసుకుని పరిష్కరిస్తుందని మీడియాతో చెప్పు. ఈ రోజు సాయంత్రం న్యూస్లో మన పార్టీ గురించి అందరూ మాట్లాడాలి. అర్థమైందా? సరే సీఎం గారు. మే మొదలుపెట్టిన ఈ చిన్న పోరాటాన్ని మహామహోద్యమంగా మార్చిన మాన్యశ్రీ గౌరవనీయురాలు కుమారి రుద్ర గారిని సందర్భంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కూకు అని కూత పెట్టిన ఒక కాకు కూడా రాదని చెప్పారు. ఇంత గుంపు రావడం మాత్రమే కాకుండా ఇక్కడికి మీరు కూడా రావాల్సి వచ్చింది. మైక్ మైక్. విద్యార్థులు మొదలుపెట్టిన పోరాటం ఇంతవరకు ఓడిపోలేదు. ఈ పోరాటము గెలిచి తీరుతుంది. పాదరస వ్యర్థాలని తొలగించి
తప్పు చేసిన వారి మీద కేసు ఫైల్ చేసి శిక్షించి తీరుతామని మనవి చేసుకుంటున్నాను. బాధితులకు తగిన భలే మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారం కాకుండా ఎన్నో ఏళ్ళుగా సాగుతూనే ఉంది. ఎప్పుడు పరిష్కరిస్తారో మీ నోటితో మీరే చెప్తే. ఒక 3 నెలల్లో. ఒక వారంలోగా గవర్నమెంట్ ఈ సమస్యను తీర్చేస్తుందని హామీ ఇస్తున్నట్టుగా మన గౌరవనీయులైన కుమారి రుద్ర గారు చెప్పారు. అది మీ నోటితో మీరే చెప్పండి మేడం. ఒక వారంలో మన ప్రభుత్వమే ఈ కేసుని టేకప్ చేస్తుందని హామీ ఇస్తున్నాను. హలో మేడం. యోగి పవర్ ఇది.